నాగేష్ గారు, మరి అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయనే విధంగానే ఇటువైపు ఇక్కడైతే ప్రధానంగా మనం చూడాల్సింది పోలవరం ప్రాజెక్టు. ఇది దాదాపు పూర్తయిపోవచ్చింది అనేది వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎంతవరకు జరిగింది ఇక్కడ పనులు? పూర్తిగా అంటే అవ్వలేదు ఇంకా. అంటే ఎంత ఉంది అంటారు ఇంకా పెండింగ్? మూడు వందలు ఉన్నాయి. ఇంకా 300? అయితే వార్తలు అయితే మనం చూసినట్టు ఉంది కదా, 90% వరకు పూర్తయిపోయింది, ఇంకా మిగిలింది 10% అనేది విన్నాం. అనుకోవడం తప్పించి పూర్తిగా అంటే మరి ఈసారికి వేరే పార్టీ రావచ్చు అనేది వార్తలు అయితే ఉన్నాయి కదా, ఎవరు వచ్చినా కేంద్రం చేస్తున్నారు. అంటే అసలు దీనికి కేంద్రానికి సంబంధం లేదంటున్నారు, కేంద్రం దీనికి డబ్బులు ఇవ్వలేదన్నారు. కేంద్రమే చేస్తున్నారు. కేంద్రమే చేస్తుందా? నిధులు అయితే మాత్రం కేంద్రం నుంచి రాలేదనే కదా ఇక్కడ వార్తల్లో చూస్తున్నాం మనం. జాతీయ ప్రాజెక్టు కేంద్రమే చేయాలని అనుకుంటున్నారు. కేంద్రమే. మరి ఇక్కడ వస్తున్న వార్తల గురించి మీరు ఏమంటారు? అవి అవాస్తవాలంటారా? అవాస్తవాలు. ఖచ్చితంగా అవాస్తవాలు అని చెప్తారా మీరు? ఖచ్చితంగా. ఓకే, మరి ఇక్కడైతే ప్రాజెక్ట్ పనులు మీరు పూర్తవుతూనే ఉన్నాయి, ఇంకా 300 అవ్వాల్సిందో అని అంటున్నారు కదా. ఇంకోవైపు వార్త ఏంటంటే బాబు గారు ఎలాగైనా సరే ఎలక్షన్ ముందు ఇది కంప్లీట్ చేస్తారనే వార్తలు ఉన్నాయి. అది జరగనే పని అనుకుంటున్నాను. ఏపీలో ఈసారి త్రిముఖ పోటీ జరుగుతుంది కదండి, ఎలక్షన్స్ లో గెలిచేది ఎవరు అనేసి చర్చలు జరుగుతున్నాయి. మరి గెలుపు అవకాశాలు ఎవరికన్నా ఎక్కువగా? ఎక్కువ టీడీపీగా ఉందండి. కొత్త వారికి అవకాశాలు ఉన్నాయనేసి వార్తలు వింటున్నాం కదా. మరి పార్టీలు మధ్యలో జనసేన వీళ్ళ సీట్లు చీల్తారు కాబట్టి అక్కడ దగ్గరలో ఏమన్నా ఒకవేళ సీట్లు తేడా వస్తాయి ఓట్లు చేయడం జరుగుతుంది అనేది మనం విన్నాము. మరి దాని ప్రకారం చూసుకున్నా కూడా కొంతవరకు బెనిఫిట్ వేరే వాళ్ళకు ఉంటుంది అనేసి ఉంది కదా. ముందుసారి కూడా అలాగే అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, మరి ఈసారి కూడా ఆయన కూడా ఈయనకి అవకాశాలు ఉన్నాయి. కంగ్ అనేది రాష్ట్రంలో రాదంటారా? వచ్చే అవకాశాలు ఉన్నాయి? అవసరం ఉండదు లేదంటారా? ఎక్కువ టీడీపీకి మాకు నాకు తెలిసినంత వరకు. మరి జగన్ గారికి కానీ పవన్ గారికి కానీ అవకాశం లేదంటారా? పవన్ కానీ అయితే లేదు, అసలు జగన్కి ఏమైనా దగ్గరలో ఉండొచ్చు. ఇప్పుడు ఎంత అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, చాలా ఇబ్బంది. మనం కట్టుబట్టలతోటి బయటకు వచ్చాం, రెండుగా చీలిపోయింది, కట్టుబట్టలతోటి బయటకు వచ్చాం. సమర్థతగా పరిపాలన చేస్తూ ప్రాజెక్టులను చూసుకుంటూ సంక్షేమ పథకాలు పంచిపెడుతూ ఎవరికీ లోటు లేకుండా రైతు రుణం మాఫీ చేస్తూ ముందుకు తీసుకొచ్చిన మహానాయుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. అందరికీ 80% కాదు 100% అందుతున్నాయి. అంతే, అందలేని వాళ్ళు చాలా మంది ఉన్నారని కూడా ఉన్నారు. లేదు అన్నది ఒక ఒక సిస్టమేటిక్ గా నడాలి కదా. ఒక బంతి అయిన తర్వాత ఓ బంతి పెడతాం, ఓ బంతి భోజనాలే ఉన్నాయి. ఒక ఎస్టిమేషన్ ఒక 1000 మందికో 2000 మందికో వేసుకుంటాం. ఓ బంతి తర్వాత ఓ బంతి పెడతా ఉంటాం. అలాగే ఈ స్కీమ్ కూడా అందరికీ, దానికి అర్హుడు అన్నవాడికి ఎవరికి కూడా మిగలకుండా అందరికీ పెట్టి సూచన ఉంది, తీరుస్తాడు కూడా. అది కూడా చేసి చూపిస్తాం, గ్యారంటీగా జరిగిద్ది. ప్రతి అర్హుడికి నిరుపేద ఉన్నవాడికైనా సంక్షేమ పథకాలు అయినా ఈ ప్రాజెక్ట్ అయినా ఈ ఐర్ రోడ్ అయినా ఇవాళ రోడ్లు మాత్రం కొద్దిగా దుస్థితిగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవటమే ఈ రోడ్ల పరిస్థితి అలా ఉంది. ఏంటంటే నీటిపారుదల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఈ రోడ్డు విషయంలో కొద్దిగా వెనకబాటులో ఉన్నాం. చక్కగా చెప్పారు. ఇంకోవైపు ఏంటంటే ఈ ప్రాజెక్టు పనులు ఇంకా వేగవంతం కావాలంటే కొత్త పార్టీ గెలిచి వస్తే కొత్త వాళ్ళు ఇంకా హుషారుగా పనిచేస్తారనేది ఉంది. ఇంకొంతమంది ఏంటంటే ఈ సగం ఈయన చేతిలోనే కదా అయింది, మిగతా సగం అయ్యాలంటే ఈ చంద్రబాబు గారు మళ్ళీ రావాలనే వాళ్ళు ఉన్నారు. మరి పర్ఫెక్ట్గా ఈయనకు వచ్చే అవకాశాలు ఎక్కువ, వేరే వారికి గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా ఈసారి? అసంభవం. టీడీపీయే మళ్ళీ వస్తుంది. టీడీపీ వస్తేనే ఈ ప్రాజెక్టు కట్టాలన్నా, నీటిపారుదల సంక్షేమంగా పూర్తి కావాలన్నా ఈ చంద్రబాబు నాయుడు వస్తేనే సమర్థవంతంగా పనిచేయగలిగే కెపాసిటీ నాయకుడు, మహానాయకుడు. సార్ రాష్ట్రంలో హంగు ఏర్పడవచ్చు అనే వార్తలు కూడా ఉన్నాయి కదా. హంగు అన్నదే మన ప్రజలు ఇవ్వరు అండి. ఎప్పుడైనా సరే ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా అండి, ఏ పార్టీకైనా వన్ సైడే అవుతుంది. పూర్తి మెజార్టీ వన్ సైడ్ పార్టీకి మాత్రం గొప్ప విషయం ఏంటంటే మన తెలుగు ప్రజలు అక్కడ తెలంగాణలో ఎలా ఇచ్చారో ఇక్కడ టీడీపీకి కూడా అంతే మెజార్టీ తోటి రన్ చేస్తుంది టీడీపీ ప్రభుత్వం. అంటే కర్ణాటక పాలిటిక్స్ని మళ్ళీ చూసే అవకాశాలు అంతా కొంత ఉన్నాయని కూడా వినిపించే కదా. అది అసంభవం. అసంభవం.
మన చంద్రబాబు నాయుడికి ఈవేళ రాష్ట్ర పరిస్థితి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడినే కోరుకుంటున్నారు ప్రజలు ఎందుచేతనంటే నష్టంలో ఉన్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు ప్రాజెక్టులు కడుతున్నాడు రోడ్లు ఇస్తున్నాడు కాలనీలు ఇస్తున్నారు అలా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు మారుమూల గ్రామంలో పోలవరం నియోజకవర్గానికి 600 కోట్లు డెవలప్‌మెంట్ గా ఖర్చు పెట్టింది నియోజకవర్గం ఏది ఉందంటే పోలవరం నియోజకవర్గం అభివృద్ధి అనేది చక్కగా చేస్తున్నారు అభివృద్ధిలో మాత్రం ఆటంకం లేదు అయితే కాతకోతో కార్యకర్తనే కొద్దిగా పట్టించుకుంటాం తక్కువగా పెద్ద నాయకులు నాయకులన్నే తెలంగాణ ఎలక్షన్స్ మనం చూసాం కదా మరి మహాకూటం గెలుపొందుతాం అన్నారు కంటే ఎరస్ గెలిపింది టిఆర్ఎస్ గెలిచిన తర్వాత నుంచి ఇంకోటి ఉంది ఆ ఎలక్షన్స్ ప్రభావం ఇక్కడ ఎలక్షన్స్ మీద పడొచ్చు అని మరి టీడీపీకి ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా కేసీఆర్ ప్రభుత్వాన్ని బట్రప్ చేసిన కారణించి పబ్లిసిటీ చేసుకున్నారు ఆయన ఈ మహాకూటంకే ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో మహాకూటంలో తెగింపు లేక ఎవరి సీట్లు ఎన్ని పట్టించుకోలేక ఎవరికి ఎన్ని ఇవ్వాలో తెలియక దగ్గర ఎలక్షన్ మూమెంట్ దగ్గర వారం రోజుల్లో క్యాండిడేట్ ని ప్రొసీజర్ చేసిన మళ్ళ ఆ క్యాండిడేట్ పబ్లిసిటీ చేసుకోలేని విధంగా దాని గురించి మహాకూటంలో అభిమానం ఉంది ప్రజల్లో అభిమానం ఉంది కానీ ఎందుచేతనే ఓడిపోయారంటే పబ్లిసిటీ చేసుకోలేక